న్యూమరాలజీకి సంబంధించి మాత్రమే కాకుండా ప్రణాళీ అనే శాస్త్రం బట్టి కొన్ని ప్రికాషన్స్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి ప్రనౌన్సియేషన్ బట్టి వ్యక్తి జీవితం ఆధారపడుతుంది అర్ధవంత పేరు అర్ధవంతున్న జీవితం అని చెప్తారు పెద్దవాళ్ళు సో ఆ రకంగా ఎవరి పేరు అయితే ఒకదేం చెప్పాలంటే ఇక్కడ ఇంటి పేరు ఒక కే లెటర్గా ఉండి వాళ్ళ యొక్క పేరు ప్రారంభం లెటర్ మాత్రం ఎస్తో కనుక ప్రారంభం అయితే అంటే కే సుమన్ కావచ్చు కే సునీత కావచ్చు కే సుధీర్ కావచ్చు లేకపోతే కే ఇలా ఏ పేరు కూడా కావచ్చు కే డాట్ ఎస్తో పేరు ప్రారంభించినట్లయితే తప్పకుండా కుండా వీళ్ళకి మ్యారెటికల్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది భార్యాభర్త్లు అన్యోన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు చాలా లవ్లీ కపుల్గా కూడా మీరు వీళ్ళు లైఫ్లో లీడ్ చేసే అవకాశం ఉంటుంది అంతేకాదు వీళ్ళు ఈ యొక్క టోటల్ నేమ్ నెంబర్ కూడా లవ్ మనీ క్రియేటివిటీ నెంబర్ ఉండే ఉండే విధంగా ఉన్నట్లయితే చాలా మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది అదర్వైజ్ ఎవరైతే ఇక్కడ కే డాట్ ఎస్ అనే లెటర్తో ఉండి కూడా సమస్యలు ఫేస్ చేస్తున్నారో అనుకున్నప్పుడు వాళ్ళ పేర్లో టోటల్ నెంబరు రాంగ్ నెంబర్ ఉంటుంది లేదా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మ్యాచబుల్గా అయ్యి ఉండవు చాలా ఆపోజిట్ డేట్ ఆఫ్ బర్త్ పర్సన్గా ఉంటాడు ఇప్పుడు సపోజ్ ఆరు నెంబర్లో పుట్టి ఉంటాడు ఒకటో నెంబర్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడు సో ఆ వ్యక్తి కేఏఎస్ ఉండి ఒక పేర్లో ఒక రాంగ్ నెంబర్ ఉంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారంటే ఉండే అవకాశం ఉండదు అని చెప్తుంది ప్రణాళనీ శాస్త్రం కానీ ఓవరాల్ సబ్జెక్ట్ ప్రకారం కేఎస్ ఉంటే మాత్రం ఫ్యామిలీ మ్యారిటికల్ లైఫ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అనడం ఎటువంటి సందేహం అయితే లేదు సో అంతేకాదు ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అదే అదేవిధంగా పేరుకి అవినాభావ సంబంధం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఏఎన్ఆర్ అంటాం అదేవిధంగా కేఎస్ఆర్ అంటాం అదేవిధంగా కేసీఆర్ అంటాం అదేవిధంగా ఎంజీఆర్ అంటాం ఎన్టీఆర్ ఇలా కాంబినేషన్స్ ఆఫ్ లెటర్స్ అంటారు దీని గ్రాఫాలజీ సబ్జెక్ట్లో కూడా వెళ్తే వెళ్తుంది ఈ సబ్జెక్టు సో ఆ రకంగా కేఎస్ కాంబినేషన్లో పేరు ఉంటే మాత్రం మాక్సిమం భార్యాభర్తల మధ్య మా సంబంధ బాంధవ్యాలు మాత్రమే ప్రేమానుబంధాలు మాత్రం బలపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తుంది ఈ యొక్క ప్రొనాలజీ శాస్త్రం సో ఈ యొక్క విషయాన్ని మీరు మాత్రమే కాదు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయగలిగితే తప్పకుండా వాళ్ళు తెలుసుకోవడం ద్వారా వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకు ఒక మంచి జరిగే అవకాశం ఉంటుంది అంతేకాదు ఇక్కడ న్యూమరాలజీ మాత్రమే కాకుండా ప్రొనాలజీ అదేవిధంగా గ్రాఫాలజీ అదేవిధంగా సిగ్నేచరాలజీ వాస్తు మనకు జీటీఐఎన్ ప్రొనాలజీ సిస్టమ్ అంటాం సో ఆ సిస్టంలో మన పేర్లో ఉన్న నెంబర్ మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచబుల్గా ఉన్నట్లయితే తప్పకుండా మనం అనుకున్న అనుకున్నట్టుగా సక్సెస్ చూసే అవకాశం ఉంటుంది అనే ఒక పాయింట్స్ అన్ని కూడా మనం ముందు ముందు మీకు డీటెయిల్స్ తెలియజేస్తాను సో ఇవి తెలుసుకోవాలంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ లఫ్లో కూడా మంచి గోల్డ్ టైం ఉండే విధంగా మనం డీటెయిల్స్ అనేది అందించడం జరుగుతుందండి